Hello friends, welcome back to my channel Multitasking Homemaker. Hi friends, nenu Revathi. Ee roju nenu meeku na gold jewelry collection part 2 chupistunnanandi. Antakante munduga meer na channel ni mottamodisariga chustunna lekapothe ippudu varaku subscribe chesukopoyina please subscribe chesukondi. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది. ఫ్రెండ్స్, ఇవే నా మిగిలిన జ్యువెలరీ కలెక్షన్. ఇంకా నెక్లెస్, హారము, సింగిల్ బ్యాంగిల్, లాకెట్, చెంపసవరాలు, మాటీలు ఇవేనండి. దీనిలో నేను ఫస్ట్ చూపించేది ఏంటంటే ఫస్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్ అండి. ఇది ఇది వచ్చేసి ఒక పువ్వు మాదిరిగా ఉంటుంది. దీని మీద ఎనామిల్ ఉండేది అంతకుముందు. ఆ ఎనామిల్ వచ్చేసి పోయింది. ఫస్ట్ ఎప్పుడో ఫస్ట్ శాలరీ పెట్టి కొనుక్కున్నానండి. అప్పుడైతే బంగారం చాలా చీప్గా ఉంది. పైగా ఫింగర్స్ కూడా చాలా సన్నగా ఉంటాయండి నావి. సో అందుకని చాలా చిన్న రింగ్ అన్నమాట అది. ఇప్పుడు చాలా తక్కువకు వచ్చింది. ఇది వచ్చేసి 2 grams ఉంటుందండి. ఇది ఒక పువ్వులాగా ఉంటుంది, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాకెట్. ఈ లాకెట్ వచ్చేసి మా మదర్ది, కానీ నేనే ఎక్కువ యూజ్ చేశాను. కానీ ఇంత కూడా కలర్ యూజ్ చేసిన దానిలాగా కనిపిదండి. కొన్నప్పుడు ఎలా మెరుగ్గా ఉందో మెరిసిపోతూ ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలా పెట్టేసుకొని ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్ళి రాగలను వెంటనే తీసేస్తాను. సో అవి కొంచెం ఆరబెట్టేసి మీరు వల్ల పెట్టేస్తాను మళ్ళీ. ఇవేంటంటే అప్పుడు పూసలు మామూలుగా విడిగా తీసేసుకొని లాకెట్ ఆ పూసల్లో గుచ్చేసుకొని వేసుకునే వాళ్ళం కదా, ఆ టైప్ అండి. ఏ కలర్ పూసలు లో అయినా వేసేసుకోవచ్చు లాకెట్ పూసల్లో ఇందులో పెట్టేసుకొని. ఈ విధంగాను దీని మీద వచ్చేసి బ్లూ కలర్ ఎనామిల్ ఇచ్చాడు. ఎప్పుడు అలా మెరిసిపోతూ ఉంటూ ఉంటుంది. బాగుంది కదా ఇలా అన్నమాట. బ్లూ అండ్ కృష్ణ బ్లూ అంటారు కదా, అలా ఉంటుంది ఎనామిల్. నెక్స్ట్ వచ్చేసి చెంపసవరాలు, మాటీలు. ఇవి వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు చిన్నప్పుడు తీసుకున్నామండి. ఇవి నేను చెప్పాను కదండి, ఫంక్షన్ ఉంటే పెట్టేసుకొని వెంటనే తీసేస్తాను. సో అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. షైనింగ్ అయితే అస్సలు పోలేదు ఏ నగా కూడా. ఒకవేళ పోయినా కానీ నేను క్లీన్ చేస్తే అవి బాగా మళ్ళీ షైన్ అవుతాయి అన్నమాట. అసలు ఎప్పుడు మెరుగు కూడా పెట్టించరగమండి మేము. సో ఇది ఎప్పుడో నేను 9th 8th ఉన్నప్పుడు తీసుకున్నవి. అవి ఇంకా షైనింగ్ అలానే ఉన్నాయని, చేంజ్ చేస్తే ఏమొస్తాయని చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చూడండి, ఈ విధంగా ఉన్నాయి మాటీలు. ఇవి వచ్చేసి అల్లిక వెడల్పుగా ఉండే మోడల్ అండి. ఇప్పుడు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇవి రెండు కలిపి 1/2 hours ఉంటాయండి. 1/2 hours కదా, అరతులం ఉంటాయి రెండు కలిపి. ఇవి చెంపసవరాలు అన్నమాట. అప్పట్లో అన్నీ సింపుల్గానే పెట్టుకునేవాళ్ళండి. సో సింపుల్గానే తీసుకున్నాము. ఇవి వచ్చేసి గొలుసు మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్లో గజ్జలు ఇచ్చారు. రెండు వరుసలు గొలుసు మోడల్ ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న గజ్జలు వేలాడుతూ ఉంటాయి పెట్టుకుంటే. ఇవి వచ్చేసి రెండు కలిపి 35 hours ఉంటాయండి. పెట్టుకున్నా కానీ మంచి అందం వస్తాయి. జడ పొడవుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మాటి చెంపసోరాలు అనేవి పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి లాకెట్ ఎలా వస్తుందో అలా మిడిల్లో ఇచ్చాడు. చుట్టూరు ఒక స్టోన్ ఇచ్చాడు, రూబీస్ లాగా. ఆ స్టోన్ చుట్టూరు ఈ విధంగా ఇచ్చాడండి.
మనకు లాకెట్లు ఎలా ఇస్తారు అలా, దాని చుట్టూరు కూడా మళ్ళీ రూబీస్ ఇచ్చాడు. కింద ఒకటి స్టోన్ లాగా వేలాడుతుంది, అలాగే పైన కూడా ఇచ్చాడనమాట. పెట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ వస్తుంది, చాలా చాలా అందం వస్తుంది. పైన కూడా 3 స్టోన్స్ ఇచ్చాడనమాట. చూడండి ఓవరాల్గా ఇలా ఉంటుంది లుక్ అయితే. దీనికి లాకెట్ అయితే లేదు, కానీ ఉంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ అండి. నేను మనీ ఎక్కువ ఏంటంటే శారీస్కి వాటికి కూడా ఖర్చు పెట్టనండి. కొంచెం ఎక్కువ మనీ ఉంటే కనుక ఏదో ఒకటి ఇలా గోల్డ్ కొనాలని చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే తర్వాతైనా మనకి ఎప్పటికైనా అవసరం అవుతుంది. సో గోల్డ్ కొంటే ఎప్పటికైనా మనకి ఇన్వెస్ట్మెంటేనండి. ఏదైనా అవసరం వచ్చినప్పుడైనా మనకు అవసరం అవుతుంది బ్యాంకులో అలా పెట్టుకోవడానికి. సో ఈ సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి ఒకసారి అనుకోకుండా షాప్కి వెళ్తే ఉన్నదన్నమాట, సో అప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసి మొత్తం ఇలా మోడల్ వచ్చిందండి, ఈ విధంగా. వాచ్ పెట్టుకునైనా వన్ హ్యాండ్కి అలా వేసేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లా. సో ఇది మిడిల్లో డిజైన్ వచ్చింది, ఇలా డిజైన్ డిజైన్గా ఉందండి. వేసుకున్నా కానీ మంచి అందం ఉంటుంది, సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది. సో తీసుకున్నామన్నమాట, సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 10 గ్రామ్స్ అండి తులం. జనరల్గా దొరకవు సింగిల్ బ్యాంగిల్స్, ఎప్పుడో దొరుకుతూ ఉంటాయి, అనుకోకుండా దొరికింది, తీసుకున్నామన్నమాట. ఇక నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది హారం అండి. ఇది వచ్చేసి నేను అన్నీ కొంచెము సింపుల్గానే ఇష్టపడతాను కాబట్టి స్టోన్స్తో అలా కూడా తీసుకోలేదండి మా అమ్మ వాళ్ళు. అప్పుడు ప్లెయిన్గానే తీసుకున్నారు. ఇది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. చూడండి కింద లాకెట్కి వచ్చేసి మువ్వల్లాగా ఇలా ఇచ్చాడనమాట, ఈ విధంగా. లాకెట్ ఇలా ఉంటుంది ఓవరాల్గా. పైన మధ్యలో ఇలా ఇలా మళ్ళీ మువ్వలు ఇచ్చాడండి చిన్న చిన్నవి. ఇది వచ్చేసి ఓవరాల్గా చూస్తే ఈ విధంగా ఉంటుంది. పెట్టుకున్నా కానీ పొడవది బాగానే సరిపోతుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి 3.5 తులాలు ఉంటుందండి. ఇక నా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ నెక్లెస్. ఇది వచ్చేసి తనిష్కాలో తీసుకున్నాము అనుకుంటా, తనిష్కాలోనే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న బుట్టల్లాగా కింద ఇచ్చాడండి లాకెట్. ఇది కలెక్షన్ వచ్చేసి చాలా కొత్తగా అలా అనిపిస్తూ ఉంటుంది. మేము తనిష్కాలో ఎలా గోల్డ్ కూడా చాలా బాగుంటుంది. కింద చిన్న చిన్న బుట్టల్లాగా అనిపిస్తే వాటి కింద గుండుల్లాగా ఇచ్చాడు. సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట, అలాగే చైన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా. అలాగే దీంట్లో ఏంటంటే మనం చైన్ పెట్టుకున్న తర్వాత ఊడిపోకుండా ఒక చిన్న లాక్ లాగా కూడా ఇచ్చాడు. ఇదొక బెనిఫిట్ అన్నమాట, లాక్ ఇచ్చాడనమాట. చూడండి నెక్లెస్లో ఎలా డిజైన్ ఇచ్చాడో సేమ్ అలాగే చిన్న చిన్న ఆకుల్లాగా, అలాగూ కింద బుట్టి వచ్చినట్టు, గుండు వచ్చినట్టు, ఒక పూసలాగా వెలాడుతుంది కదా, సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. చూడండి పెట్టుకుంటే ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుందండి, రెండు కలిపేసి హారం అన్న నెక్లెస్ పెట్టుకుంటే. ఇది కూడా 3.5 ఉంటుందండి. చూడండి ఇవి రెండు కలిపేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్లెయిన్గా ఉన్నాయి కదండి, సో ఏదైనా డార్క్ కలర్ శారీ మీద, బ్లూ రెడ్ ఇలాంటి కలర్ శారీ మీద పెట్టుకుంటే చాలా మంచి లుక్ మెరిసిపోతూ ఉంటాయండి. ఇయర్ రింగ్స్ రెండింటికి సరిపోతాయి, ఇవే
చాలా కరెక్ట్గా మ్యాచ్ అయినాయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది.